గోదావరి జలాలను ఖమ్మం జిల్లా సాగు భూములకు అందించి సాగు రంగాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ వానాకాలంలోనే సీతారామ నీళ్లు తెచ్చి ఖమ్మం జిల్లా రైతాంగానికి అందిస్తామని తాము చేసిన శపథం మరో 4 రోజుల్లోనే ఆవిష్కృతం కాబోతుందన్నారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాను ముద్దాడే క్షణాల కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నానన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఈటీవీ ముఖాముఖి. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాల కల త్వరలో సాకారం కాబోతుంది. నాటి నుంచి నేటి వరకు సీతారామ ప్రాజెక్టుకు ఆద్యంతం తానై ముందుకు నడిపించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి చరిత్రాత్మకంగా నిలవబోతున్నారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టు తొలి దఫా గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారేందుకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మంత్రి గారితో మాట్లాడదాం. మంత్రి గారు, ముందుగా మీ రాజకీయ ఆకాంక్ష, మీ జీవిత ఆకాంక్షగా ఉన్న గోదావరి జిల్లాలు ఖమ్మం జిల్లాకు మరో 4-5 రోజుల్లో రాబోతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది, మీ అనుభూతి ఏంటి? నా జీవిత కోరిక తీరినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఆ రోజు నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రపోజ్ చేసినటువంటి దుమ్మగూడెం ప్రాజెక్టు అది వివిధ రూపాలు దాల్చి ఈరోజు సీతారామన్ దయ వల్ల సీతారామ ప్రాజెక్టుగా రూపకల్పన జరిగింది. దాంట్లో అనేక ప్రభుత్వాల్లో అనేక సందర్భాల్లో నా ప్రయత్నం కొనసాగుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా భూభాగానికి తరలించే అవకాశం వచ్చింది. ఎక్కువ కిలోమీటర్లు ఖమ్మం జిల్లాలో పారేటటువంటి గోదావరి నుంచి మనం ఇప్పటి వరకు ఏమాత్రం కూడా లాభం పొందలేకపోయాం. అందుకనే ఆది నుంచి నాకు గోదావరి జలాలు వాడుకోవాలంటే దుమ్మగూడెం పాయింటే కరెక్ట్ అయినటువంటి పాయింటు. అక్కడ సర్దార్ కాటన్ కట్టినటువంటి బ్యారేజ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకునేదానికి ఎగువ భాగం ఉన్నటువంటి ఖమ్మంలో లిఫ్ట్ చేస్తే 2 జిల్లాలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి నీళ్లు వస్తాయని చెప్పి ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రారంభించినటువంటి కార్యక్రమం, ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు దృష్ట్యా ఆ రోజు దేవాదుల ప్రాజెక్టుని మొదలు పెట్టాల్సి వచ్చింది. తర్వాత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా నామకరణం చేసి దాన్ని ప్రారంభించాలని ఆయన ప్రయత్నం చేశారు. కానీ మిషనరీ వరకే వచ్చింది కానీ పనులు మొదలు పెట్టలేదు. ఆ జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు నీళ్లు రావాలనేది నా ఆకాంక్ష. పాలేరు నుంచి బ్యాక్ వాటర్స్ ఎన్ఎస్పిలో కూడా నల్గొండ జిల్లాకు కూడా కొంతమేరకు అందించేదానికి అవకాశం ఉంది. కాబట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుతోటి పాటు ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 లక్షల ఎకరాలకి మీడియం ప్రాజెక్టులు, మైన్ ఇరిగేషన్ చెరువులు, చెక్ డ్యాములు, వాగులు మొత్తం కూడా గోదావరి జలాలతోటి పునీతమైతే ఖమ్మం జిల్లా సుభిక్షంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. 10 కాలాల పాటు రైతులు నా యొక్క కృషికి వాళ్ళ ముఖంలో ఆనందం చూడొచ్చు అనేటటువంటి తలంపుతోటి మొదలుపెట్టిన ప్రాజెక్టు రేపు పాక్షికంగా పంప్ హౌస్లన్నీ పూర్తయినాయి. 4 సంవత్సరాల క్రితమే మోటార్లు ఫిట్ చేసి ఉంటాయి కాబట్టి అవి వాడకపోతే మోటార్లు కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మా జిల్లా మంత్రులు మేమందరం కలిసి భద్రాచలంలో చిన్న లింక్ కెనాల్ ఒకటి 60-70 కోట్లతోటి మనం నాగార్జున సాగర్ కెనాల్కి లింక్ చేస్తే నాగార్జున సాగర్ రాకపోయినా కూడా మనం గోదావరి జలాలతోటి వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాలు సుమారు 2 లక్షల ఎకరాలకి మైన్ ఇరిగేషన్ చెరువులతో పాటు వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టు కూడా నింపుకోవచ్చు అని చెప్పి చెప్పటాన ఆ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని కొనసాగించమని చెప్పడం జరిగింది. పునాదిరాయి వేసినప్పటి నుంచి తొలి ఫలం అందే వరకు కూడా మీరు సీతారామ ప్రాజెక్టు వెంటబడ్డారు కదా, దీనికి జరిగిన కసరత్తు ఏంటి? అటు అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎటువంటి కసరత్తు చేశారు? తొలి ఫలం అందబోతున్న దృష్ట్యా ఏం చెప్తారు? నేనున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు రీడైజన్ పేరు మీద ప్రాజెక్టులు తయారు చేసేటప్పుడు అది ఆంధ్రా ప్రాంతంలోకి వెళ్ళింది కాబట్టి ఇందిరాసాగరు ఇప్పుడు ఆంధ్రా ప్రాంతంలోకి వెళ్ళి మనం పనులు చేసేదానికి అవకాశం లేదు కాబట్టి అప్పటికే వాళ్ళని అడిగాము, కాదన్నారు. దాని మీదట మనమే మనకున్నటువంటి సోర్స్ ఆ రోజు దుమ్మగూడెం ప్రాజెక్టు బ్యారేజీ అక్కడి నుంచి తీసుకుందామని చెప్పాము. అదే రాజీవ్ సాగర్ అలైన్మెంట్ ద్వారా ఎట్లా వీలైతే అట్లా ఎక్కువ భూభాగానికి తీసుకురావాలని చెప్పి వ్యాప్కోస్ ద్వారా ప్రయత్నం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారంగా చేశాం.
ఆ రోజు మేము అనుకున్నది రోళ్లపాడు నుంచి బయ్యారం తీసుకెళ్ళి బయ్యారం నుంచి తీసుకురావాలని. మధ్యలో 5 సంవత్సరాలు నేను లేనప్పుడు దాని అలైన్మెంట్ మారింది, మారి జూలూరుపాడు మీదుగా కింది భాగా నుంచి అక్కడ ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి ఆటంకాలు ఉన్నాయని చెప్పి కింద నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు నా ముందున్నటువంటి బాధ్యత దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం, పాలేరు రిజర్వాయర్కి గోదావరి నీళ్లు తీసుకురావటం, పాలేరు ద్వారా మళ్ళీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు అవసరమైనప్పుడు తీసుకునేటట్టుగా, ఈలోపుగా మధ్యలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిబ్యూటరీస్ అన్నింటినీ పూర్తి చేసి గోదావరి జలాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ ఖమ్మం జిల్లా భూభాగాన అన్ని ప్రాంతాలకి అన్ని నియోజకవర్గాలకు రావాలనేది నా కోరిక. 4 పంప్హౌజ్లు, 100 కిలోమీటర్ల మధ్య ప్రధాన కాల్వలు, టన్నెల్స్, ఈ నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్టున్నాయి సార్? ఓవరాల్గా ప్రాజెక్టు చూస్తే ఎంత శాతం పూర్తయింది? మెయిన్ కెనాల్లో 70% కెనాల్ అయింది, టన్నెల్స్ కావాలి. టన్నెల్స్ ఒకటి పాలేరు దగ్గర ఉంది, బీరోల దగ్గర, ఒకటి జూలూరుపాడు దగ్గర ఉంది. ముందు జూలూరుపాడుది కంప్లీట్ అయితే జిల్లా ఎక్కువ భాగం కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టన్నెల్ కోసం పనులు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత కెనాల్ కూడా కొత్తగా 10 కిలోమీటర్ల ఫారెస్ట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అందుకని ఈ సంవత్సరం టన్నెలు, ఫారెస్ట్ క్లియరెన్సు ఆ కార్యక్రమం మొదలయ్యే లోపల అప్ టు జూలూరు పాడుకున్నటువంటి మెయిన్ కెనాల్లో 3 పంపులు తయారై ఉన్నాయి. కాబట్టి ఆ 3 పంపుల భూభాగాల్లో ఎక్కడైతే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ప్లాన్ చేశారో అవన్నీ ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే కొత్తగూడెం జిల్లాలో అశ్వారాపేట, అదేవిధంగా పినపాక, కొత్తగూడెం, ఇటు వచ్చి వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూభాగానికి అప్ టు జూలూరుపాడు వరకు ఆ టన్నెల భూభాగం వరకు నీళ్లు తీసుకురొచ్చి ఆ డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేసి రేపు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి దానికి సరిపోను బడ్జెట్ను కూడా అలాట్ చేసి ఈ నీళ్లు ఇప్పుడు వచ్చే నీళ్లు సాగర్ రాకపోతే మనకు ఉపయోగపడతాయి. వచ్చింది కాబట్టి ఇప్పుడు సాగర్ నీళ్లు పెట్టుకుంటాం, గ్రావిటీలో వస్తున్నాయి కాబట్టి, రానప్పుడు గోదావరి జలాలు వాడుకోవటానికి ఉపయోగపడతాయి. ఈ లోపుగా ఆ డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ పూర్తి చేయాల్సింది, అర్జెంటుగా మనం పనులు మొదలుపెట్టి చేయాల్సింది. ఎక్కువ సమయం పట్టేది జూలూరుపాడు టన్నెల్, తర్వాత ఫారెస్ట్ క్లియరెన్స్. ఆ 2 పనులు అయిపోతే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం. వైరా లింక్ కెనాల్ నుంచి మొత్తం జలాలు విడుదల చేయబోతున్నారు కదా సార్, ఏ రైతాంగానికి, ఏ నియోజకవర్గాలకు మొదటి ఫలం అందబోతుంది? వైరా, మధిర, సత్తుపల్లి ఈ 3 నియోజకవర్గాలకు వెళ్తాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఎట్లా సమాయత్తం అవుతున్నారు సార్? ఆ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా సమావేశానికి వస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవతోటి ఈరోజు 3వ విడత 2 లక్షల రుణమాఫీని కూడా ఆ రోజే ప్రకటించాలి. కాబట్టి అది రైతు పండగ. ఒక పక్క కృష్ణా నీళ్ళు వస్తాయి ఆ రోజుకి అక్కడికి, గోదావరి నీళ్ళు వస్తాయి, అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు ముఖ్యమంత్రి మాటని నిలబెట్టేటటువంటి వాగ్దానాన్ని ఆ రోజు ఆ డయాస్ మీద చెప్పదలుచుకున్నాం. అందుకని జిల్లా రైతులందరినీ కూడా పాల్గొనమని చెప్తున్నాం. ఇది 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి పండుగ రోజు అని, ఒకే రోజు కృష్ణా గోదావరి జలాలు ఈ భూమిని తాకడంతో పాటు కీలకమైన 3వ విడత రుణమాఫీ కూడా ఖమ్మం జిల్లా వేదిక కాబోతుందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరాన్ పూర్ణచంద్ర, లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.